వెల్కమ్ టు వేమా డైలీ. ఈ వీడియోలో మనము అయోధ్య కేసు గురించి చూద్దాము. అయోధ్య కేసు గురించి చూసినట్టయితే ఇది ఆగస్ట్ 6వ తేదీన ప్రారంభమైంది విచారణ. 38 రోజుల పాటు జరిగింది. అక్టోబర్ 16వ తేదీన ఈ వాదనలు అనేవి ముగిశాయి. సుప్రీంకోర్టు ఇంకా 3 డేస్ టైం ఇచ్చి ఆ 3 డేస్లో ఇంకా కోర్టుకి ఏదైనా చెప్పాలనుకుంటే రిటర్న్ ఫామ్లో ఇవ్వచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు తెలిపింది. అండ్ నెక్స్ట్ దీంట్లో పాయింట్ ఏమంటే మనకు ఎవరి నేతృత్వంలో ఈ కేసు విచారణ జరిగింది అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని 5-మెంబర్ బెంచ్. ఇది కూడా ఇంపార్టెంట్. 5-మెంబర్ బెంచ్ ఈ కేసు విచారణ చేపట్టింది. దీంట్లో పార్టీస్ ఏంటి, కేసులో ఉన్న పార్టీస్ ఏంటి, వాళ్ళ డిమాండ్స్ ఏంటి అనేది మనం చూద్దాం. ఇక్కడ ఫస్ట్ నిర్మోహి అకార సంస్థ. ఈ నిర్మోహి అకార సంస్థ అని చెప్తుందంటే అయోధ్యలో రామమందిరం ఉంది, ఎప్పటి నుండో ఉంది. రాముడు పుట్టిన స్థలంగా అక్కడ రామమందిరం ఉంది. ఆ రామమందిరాన్ని 16వ శతాబ్దంలో బాబర్ కూల్చేసి మస్జిద్ నిర్మించారు అక్కడ. సో ఆ ఆస్తి తిరిగి అదే ప్లేస్లో, ఆ మసీద్ ప్లేస్లో రామ మందిరాన్ని నిర్మించాలి. దానికోసము మా సంస్థను అంటే నిర్మోహి అకారి సంస్థ అయిన మమ్మల్ని అనుమతించాలి. రాముడిని పూజించే హక్కు కూడా మాకే ఉంది. చాలా సంవత్సరాల నుండి మేము ఆరాధకులుగా ఉన్నాము రాముడికి. రామ జన్మస్థలం పైన హక్కు మొత్తం మాకే ఉంటుంది అని చెప్పి ఈ సంస్థ వాళ్ళు చెప్తున్నారు. నిర్మోహి అకార సంస్థ అనేది హిందూ సంస్థ. వీళ్ళు రామ మందిరాన్ని నిర్మించడం కోసం ఆ ప్లేస్ని ఇవ్వాలి, ఎందుకంటే అక్కడ టెంపుల్ ఉంది, ముందే బాబర్ కూల్చేశారు టెంపుల్ని అని చెప్పి వీళ్ళ డిమాండ్, వీళ్ళ వాదన. నెక్స్ట్ ఇంకా సంస్థలు ఏమంటే రామ్లల్లా, రామ్ జన్మస్థాన్, వీళ్ళ సంస్థలు. ఒక్కొక్క సంస్థలు అంటే అన్ని హిందూ పార్టీస్ అయినా కూడా వీళ్ళ డిమాండ్స్ అనేవి ఒక్కొక్కరు ఒకలాగా అంటే మాకు ఇవ్వాలని డిమాండ్స్ కూడా ఉన్నాయన్నమాట. వీళ్ళు ఏమంటుందంటే రెండు సంస్థలు కూడాను ఈ వివాదంలో ఉన్న స్థలం ఏదైతే ఉందో అది మాకు ఇవ్వాలని చెప్పి ఈ రామ్లల్లా అండ్ రామ్ జన్మస్థాన్ వీళ్ళిద్దరూ కూడా చెప్తున్నారన్నమాట. అంటే వీళ్ళు కూడా టెంపుల్ నిర్మాణం కోసమే, కానీ వాళ్ళ నిర్వహణ కింద టెంపుల్ ఉండాలనే ఉద్దేశంతో ఆ వివాదాస్పద స్థలం అనేది మాకు చెందుతుంది అని చెప్పి రామ్లల్లా అండ్ రామ్ జన్మస్థాన్ వాళ్ళు అంటున్నారు. అంటే టెంపుల్ నిర్మిస్తాము కానీ ఆ స్థలం మాకు ఇవ్వాలి అక్కడ అని చెప్తున్నారు. అంటే దీనిలో 2 సంవత్సరాల తేడా ఏంటంటే మైనర్గా ఇక్కడ రామ్లల్లా అనే సంస్థలో ఎవరుంటారంటే ఎక్కువగా విశ్వ హిందూ పరిషత్ సభ్యులు ఎక్కువగా ఉన్నారు. రామ్లల్లా అంటే విశ్వ హిందూ పరిషత్ సభ్యులు ఎక్కువగా ఉన్నారు. రామ్ జన్మస్థాన్ అనే సంస్థలో ఎవరెక్కువ ఉన్నారంటే ఆర్ఎస్ఎస్ సభ్యులు ఉన్నారు. రెండు హిందూ సంస్థలే, ఈవెన్ నిర్మోహి అకారణ సంస్థ కూడా హిందూ సంస్థను అయినా కూడా వీళ్ళ డిమాండ్స్, అక్కడ ఉండే మెంబర్స్ అనేది వేరే ఉన్నారు. ఈ రామ్లల్లాలో విశ్వ హిందూ పరిషత్ మెంబర్స్ ఎక్కువ ఉన్నారు, రామ్ జన్మస్థాన్లో ఆర్ఎస్ఎస్ సభ్యులు ఎక్కువగా ఉన్నారు. ఇంకా ఈ 2 సంస్థలకి రామ్లల్లా, రామ్ జన్మస్థాన్కి మరియు నిర్మోహి అకారకు అంటే కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయన్నమాట. 3 సంస్థల్లో రామ్లల్లా, రామ్ జన్మస్థానం ఒక పార్టీలాగా ఉన్నారు. నిర్మోహ ఆకారతో వీళ్ళు విభజిస్తున్నారు. నిర్మోహ ఆకారం ఏమంటున్నారంటే మేము ఫస్ట్ నుంచి మేమే ఆరాధకులుగా ఉన్నాము రాముడికి, మాకు ఇవ్వాలి ఆ స్థలం అని చెప్పి వీళ్ళు అంటున్నారు. ఇంకో సమస్య ఏంటంటే రామ జన్మభూమి న్యాస్. ఈ సంస్థను స్థాపించింది ఎవరు, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు. అంటే విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు స్టార్ట్ చేసిన ఈ రామ జన్మభూమి న్యాస్ అనే సంస్థ కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయింది. ఇవన్నీ హిందూ పార్టీస్, కేసులో ఉన్న హిందూ పార్టీస్. నెక్స్ట్ ముస్లిం పార్టీస్ గురించి చూసినట్టయితే షియా ముస్లిం అండ్ సున్నీ ముస్లిమ్స్ ఉన్నారు. షియా ముస్లిం వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ కేసులో ఇన్వాల్వ్ అయిన బోర్డ్స్ ఏమంటే అఖిల భారత షియా కాన్ఫరెన్స్ ఒకటి అండ్ షియా వక్ఫ్ బోర్డ్. వాళ్ళు షియా ముస్లిమ్స్కి 2 సంస్థలు, అఖిల భారత షియా కాన్ఫరెన్స్ అండ్ షియా వక్ఫ్ బోర్డ్. అదే సున్నీ ముస్లిం సంబంధించి చూసినట్లయితే సున్నీ వక్ఫ్ బోర్డ్ వాళ్ళు సున్నీ ముస్లిమ్స్కి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏమంటే ఈ కేసులో ఫస్ట్ నుండి ఉన్న మెయిన్ పార్టీ ఏదంటే సున్నీ ముస్లిమ్స్. ఈ సున్నీ ముస్లిమ్స్ వాళ్ళే ఈ కేసులో ఎక్కువగా ఉన్నారు. అంటే సున్నీ వక్ఫ్ బోర్డ్ ప్రాతినిధ్యం వహిస్తుంది కాబట్టి సున్నీ వక్ఫ్ బోర్డ్ అనేది ఈ కేసులో ప్రధాన పార్టీగా ఉంది. అండ్ షియా వక్ఫ్ బోర్డు గురించి చూసినట్టయితే ఈ షియా వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ బాబ్రీ మసీద్ అనేది, ఆ స్థలం అనేది ముస్లిమ్స్కి అప్పచెప్పాలని చెప్పి యూపీ ప్రభుత్వానికి చాలాసార్లు వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. కానీ తర్వాత మారిపోయి వాళ్ళ దేశ సామరస్యం కోసము, సమగ్రత కాపాడాలనే ఉద్దేశంతో ఈ స్థలాన్ని హిందూ పార్టీస్కే ఇచ్చేయాలని చెప్పి ఒప్పుకున్నారు. సో మనకి ఇంపార్టెంట్ పాయింట్ ఏమంటే కన్ఫ్యూజన్ ఉండొద్దు, ఇచ్చేస్తున్నారు. ఎవరు ఒప్పుకున్నారు కేసు నుంచి అంత గట్టిగా లేకుండా ఒప్పుకున్నారు ఎవరంటే షియా వక్ఫ్ బోర్డు వాళ్ళు ఒప్పుకున్నారు. ప్రధాన పార్టీ అయిన సున్నీ వక్ఫ్ బోర్డు వాళ్ళు కూడా ఒప్పుకున్నారు అన్నట్టుగా వాదనల చివరి రోజైన అక్టోబర్ 16న వార్తలు వచ్చాయి. కింద కన్ఫర్మ్గా తెలియదు, బట్ ఫైనల్గా కంప్లీట్గా ఒప్పుకుంది ఎవరంటే షియా వక్ఫ్ బోర్డు వాళ్ళు
ఇంత గొడవ ఎందుకు, కంప్లీట్గా హిందూ పార్టీస్కి ఇచ్చేద్దామని చెప్పి షియా వక్ఫ్ బోర్డు వాళ్ళు మాత్రము వెనక్కి తగ్గారు. సున్నీ వక్ఫ్ బోర్డు అనేది ప్రధాన పార్టీ కేసు మొత్తంలో. కేసు గురించి చూసినట్టయితే హిందూ పార్టీస్ ఏమంటున్నాయంటే, అక్కడ రామ మందిరం ఉంది, ఎప్పటి నుండో ఉంది, అక్కడ మస్జిద్ కంటే ముందు రామ మందిరం ఉంది అని చెప్పి ఆర్కియాలజికల్ సర్వే వాళ్ళ రిపోర్ట్ తీసుకొని, వాళ్ళ సర్వే ఆ రిపోర్ట్ ప్రకారం చూసినట్టయితే మస్జిద్ కింద టెంపుల్ చాలా సంవత్సరాలు ఉండింది, అక్కడ పూజలు కూడా జరిగాయి అనేది ఆధారంగా హిందూ పార్టీస్ అనేది కోర్టులో వాదిస్తున్నాయి. ముస్లిం పార్టీస్ ఏమంటున్నాయంటే, మనకు మస్జిద్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ అక్కడ ఈ టెంపుల్ ఉన్నట్టు ఎక్కడ రికార్డ్స్ లేవు. బ్రిటిష్ కాలంలో కూడా రికార్డ్స్లో అంటే మాన్యువల్గా రికార్డ్స్ బుక్స్లోనూ రిజిస్టర్ అవ్వలేదు టెంపుల్ ఉన్నట్టు. మనకు గుర్తున్న బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పటి నుండి కూడా అక్కడ మస్జిద్ ఉన్నట్టునే గుర్తుంది కాబట్టి, కాబట్టి టెంపుల్ కాదు ముఖ్యం, ఇక్కడ మస్జిద్ ఉంది అనేది వాళ్ళ స్ట్రాంగ్ పాయింట్గా ముస్లిమ్స్ అనేది వాదిస్తున్నారనమాట. దీంట్లో చూసినట్టయితే మనకు 1992లో బాబ్రీ మసీద్ కూల్చివేత, 1992 డిసెంబర్లో బాబ్రీ మసీద్ కూల్చివేత గురించి చాలా ఇంపార్టెంట్ అండ్ దీంట్లో ఎంత ఎకరాల స్థలం ఉంది, టెంపుల్ వివాదాల స్థలం అనేది ఎంత ఉందంటే 2.77 ఎకరాల్లో ఈ స్థలం అనేది ఉంది. 2.77 న్యూస్లో చూస్తే, మనం డిబేట్లో చూస్తే కంప్లీట్గా దీని గురించి చెప్తున్నారు, ఎంత ఎకరాలు స్థలం ఉంది, దీంట్లో ఎన్ని భాగాలు చేస్తారు, ఇట్లా అంతా కూడా జరుగుతుంది. మనకు 2.77 ఎకరాల స్థలం ఉంది, ఈ వివాదాస్పదంలో ఉంది. ఈ పార్ట్ని ఫస్ట్ 2010లో అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చినప్పుడు ఈ ప్రాంతాన్ని, ఇంత ప్రాంతాన్ని 2.77 ఎకరాల ప్రాంతాన్ని 3 భాగాలు చేసి నిర్మోహి అఖార సంస్థకు, హిందూ సంస్థలకు, సున్నీ వక్ఫ్ బోర్డు వాళ్లకు ఇచ్చింది. షియా వాళ్ళు ఆల్రెడీ తగ్గిపోయారు కాబట్టి సున్నీ వక్ఫ్ బోర్డే మెయిన్ పార్టీ అనుకున్నాం కాబట్టి కేసులో సున్నీ వక్ఫ్ బోర్డు వాళ్లకు కూడా ఈ 3 భాగాల్లో ఒక భాగం అనేది ఇవ్వడం జరిగిందనమాట. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తర్వాత మిగతా ఇన్ఫర్మేషన్ మనం చూద్దాము.